మునుగోడు బీఎస్పీ అభ్యర్థిగా శంకరాచారి. అఫీషియల్ గా ప్రకటించిన టీబీఎస్పీ చీఫ్ శంకరాచారికి బీఫామ్ అందించిన ఆర్ఎస్పీ సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకే టికెట్ ఇస్తున్నట్టు వెల్లడి. మునుగోడు ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని పాల్వాయి స్రవంతిని ప్రకటించగా, మొన్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు అఫీషియల్ గా తమ అభ్యర్థులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించాయి. ఇదిలా ఉండగా బహుజనవాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తూ మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా అందోజు శంకరాచార్యకి టికెట్ కన్ఫర్మ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆ పార్టీ శనివారం తమ అభ్యర్థిగా అందోజు శంకరాచార్యని ఫైనల్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునుగోడులో బీసీల ఓట్లే ఎక్కువగా ఉన్నాయని, సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకే టికెట్ ఇస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు శంకరాచార్యకి బీఫామ్ కూడా అందించారు ప్రవీణ్ కుమార్. ఇక ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్పీ స్పందిస్తూ, మునుగోడు ఉప ఎన్నికకు బీఎస్పీ అభ్యర్థిగా ఎంపికైన ఉన్నత విలువలున్న యువ నాయకుడు అందోజు శంకరాచార్యకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం అంటూ మునుగోడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు భారతీయ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా శంకరాచార్యని ఆ పార్టీ ఎంపిక చేసింది, ఆయనకు బీఫామ్ కూడా అందజేసింది. శంకరాచార్య ఇక అక్కడ ఏబోతా ఉన్నాడు. వాస్తవానికి ఈ శంకరాచార్య ఈ చారీలను చారా పప్పుచారా అన్నాడు కదా టీఆర్ఎస్ ఆయన, మరి ఆ చారీలు పప్పుచారు కాదు, ఎమ్మెల్యేలు కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు కావాలన్నా పప్పుచారులు కావాలన్నా మీరే డిసైడ్ చేసుకోండి.